ఆస్ట్రేలియాలోని బెండిగో బల్లారత్ నగరాల మధ్యన గోల్డెన్ ట్రయలింగ్ అనే ప్రాంతం ఉంది. అది బంగారు నిధులకు ప్రసిద్ధి. అక్కడ చాలా మందికి బంగారం దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఓ మెటల్ డిటెక్టర్తో ఆ ప్రాంతంలో గోల్డ్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు. అతని చేతిలోని డిటెక్టర్ని చూసి చాలామంది ఈ చిన్న డిటెక్టర్తో బంగారం పట్టేద్దామనే అంటూ ఎగతాళి కూడా చేశారు. అయినా అతడు నిరాశ చెందలేదు. పట్టు వదలకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. అలా వెతుకుతూ ఉండగా ఓ రోజున ఓ చోట మెటల్ డిటెక్టర్ నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే ఆ ఏరియాలో తవ్వి చూశాడు. సుమారు 4.5 కేజీల బరువున్న ఓ రాయి కనిపించింది. దాని రంగు చూస్తే అందులో తప్పకుండా బంగారం ఉంటుందని అనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకుని ఓ బంగారం కొట్టుకు వెళ్లి దాన్ని చెక్ చేయించాడు. అతని అన్వేషణ ఫలించింది. ఆ వ్యాపారి బంగారం లాంటి మాట చెప్పాడు. ఈ రాయి ప్యూర్ గోల్డ్, ఆ రాయిలో సుమారు 2.5 కిలోల వరకు బంగారం ఉంటుందని చెప్పాడు. అదే అతనికి కోట్లు తెచ్చిపెట్టింది. డారెన్ క్యాంప్ అనే వ్యక్తి 30 లక్షల రూపాయలకి దాన్ని కొనుగోలు చేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆ వ్యాపారి తెలిపాడు. ఆ బంగారం దొరికిన వ్యక్తి తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.